మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరొక సంఖ్య ఆగస్ట్ నెలతో 28. 28కి వెంటనే ఆగస్ట్ నెల 8 యాడ్ ఆన్ అవుతుందండి. ఇక్కడెక్కడో ఒక కాస్మిక్ వైబ్రేషన్ చాలా అంటే చాలా నెగటివ్ వేవ్స్ని ప్రసరింపచేస్తుంది. అలాగే ఇక్కడ ఒక డ్యూయల్ నెంబర్ కూడా ఫామ్ అవుతుందండి. ఈ డ్యూయల్ నెంబరు వ్యక్తిగత సంబంధాల్లో పర్సనల్ రిలేషన్స్ అండి, లేదా భాగస్వామ్య సంబంధాల్లో వ్యాపారానికి సంబంధించి ఎవరినైనా నమ్మితే వాళ్ళు మనం మోసం చేయటానికి, ఎవరినైనా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే అది స్టిక్ అవ్వటానికి, నమ్మి డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా ఉండటానికి, ఈ పరిస్థితులన్నీ మీ సొంత కుటుంబ సభ్యులతో కూడా మీరు అనుభవించడానికి ఆస్కారం ఉంది. అయితే 28 అనేవాళ్ళు డబ్బు విషయంలో 1 to 10 కళ్ళు ఉండాల్సిందండి. లేకపోతే మీరు సంపాదించింది, కష్టపడి సాధించింది ఒక్క సెకండ్లో వృధా అయిపోవటానికి అవకాశం ఉంటుంది. 28కి ఒక సూత్రం ఉందండి. నది ఎంత వేగంగా ప్రవహించినా, ఎంత సారవంతంగా ప్రవహించినా సముద్రంలో కలిసి తీరాలి. ఇది నది, వాటర్కున్న రోలు. 28 ఎంత సాధించినా, ఏం చేసినా పక్కన 8 వచ్చినప్పుడు తన శక్తిని తాను కోల్పోతుంది. సో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో కానీ మరే సంబంధాల్లో కానీ డబ్బు విషయం రానివ్వకపోవటం, ఎంత స్ట్రిక్ట్గా కట్టుకట్గా మీరుంటే అంత మంచిదండి 28. దీనికి కలిసి వచ్చే రంగు స్కార్లెట్ రెడ్ అంటామండి, మోదుగు పువ్వు రంగు. అంటే ఒక ఆరెంజ్ ఒక ప్లస్ కలిస్తే, ఇప్పుడు ఈ సీజన్ మోదుగు పువ్వుల సీజన్ ఏనండి, ఐ థింక్ రెడ్ ఫ్లేమ్స్ అని కూడా వాటిని అంటారు, ఆ కలర్ అండి. అద్భుతంగా ఉంటుంది. అంటే మిమ్మల్ని మోసపోకుండా, మీరు నెగటివ్ తీసుకోకుండా మిమ్మల్ని పాజిటివ్ వైపు నడిపించడానికి ఉపయోగపడే సాధనం ఏదన్నా ఉంది అంటే అది మాత్రం ఖచ్చితంగా స్కార్లెట్ రెడ్. అయితే 28 వాళ్ళు ఒక్క చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. మనకి ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో మీతో సహా లెక్క పెట్టుకోండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇలా అందరూ అండి ఎంతమంది అయితే ఉన్నారో లెక్క పెట్టుకొని అన్ని కిలోల బియ్యాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టేసి, అన్ని కిలోల బియ్యాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టివేసి నదిలో వదలండి. ఎప్పుడు? మీరు 28 పుట్టారు కాబట్టి ఆగస్టు నెలలో 1st వారంలో అండి, మొట్టమొదటి వారంలో వదలాలి. ఎంతమంది ఉంటే అన్ని వదిలే బియ్యం మంచిదైతే ఎక్కడో చోట ఆ మొలకలు మనకి పాజిటివ్ని ఇస్తాయండి. వదిలే బియ్యం సగం రవ్వలాగా సగం విరిగిపోయి ఆ నదిలో కలిపేవే కదా రేషన్ దుకాణం నుంచో లేకపోతే చౌక ధరల బియ్యమో ఇలా చేయకండి. ప్రశస్తమైనటువంటి రైస్ని మాత్రమే మీరు తీసుకోండి. ఇక్కడ రైస్ తీసుకున్నప్పుడు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అన్ని కుటుంబ సభ్యులు అన్ని కిలోలు తీసుకుంటూ 1 కిలో మాత్రం వడ్లు తీసుకోండి. 1 కిలో వడ్లు కలిపి మూట కట్టేసి నదిలో వేసేసేయండి. మొలకలు వచ్చినవి వచ్చినట్లుగా మీకు నెగటివ్ తగ్గుతుంది. పెద్ద ఖర్చేం కాదండి. రకరకాలు చేసి మోసపోయే కంటే కూడా ప్రకృతిని నమ్ముకుంటే ఈ రెమెడీ మీకు చాలా చాలా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.